అంశానికి సంబంధించి మొదటి ఈ సెషన్ మూడో సెషన్ మనం నిర్వహించుకోబోతున్నాం. అమారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే విజయ్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాక్ అసెంబ్లీ భవిష్యత్ తెలంగాణ వేదిక వారు నిర్వహిస్తున్నటువంటి వారికి నా యొక్క ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మరియు మంత్రి వర్యులు ఎక్స్ఎమ్మెల్సి దిలీప్ కుమార్ సార్ గారికి నేను పాదభివందనాలు చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మనం ఇప్పుడు చర్చిస్తున్నటువంటి విషయము అన్ఎంప్లాయ్మెంట్. ఎక్స్ఎమ్మెల్సి దిలీప్ కుమార్ సార్ గారు గతంలో నిర్వహించినటువంటి ప్లేస్మెంట్ డ్రైవ్స్ జాబ్ మేళాస్ ఏవైతే ఉందో అందులో చాలా వరకు నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ వారు మంత్రిగా ఉండడం చాలా సంతోషకరం. ముఖ్యంగా అధ్యక్ష, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిరుద్యోగులు చేసినటువంటి మోసం అంతా ఇంతా కాదు. వారు ఇదిగో నియామకాలు చేస్తున్నాం, అదిగో నియామకాలు చేస్తున్నామని పబ్బం గడిపారు. కానీ ఇప్పుడు మా బీజేపీ ప్రభుత్వంలో నేను మంత్రివర్యాలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ ఉంది. సో ప్రతి మండలానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది పెట్టేసి మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారిని డైరెక్ట్గా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నదో ఆ స్కిల్ డెవలప్మెంట్లోకి తీసుకొని ఆ నిరుద్యోగులందరికీ ఉచితంగా రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి జాబ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు అధ్యక్షుడు.